హాయ్ హలో వ్యూయర్స్. తెలుగు సినీ పరిశ్రమలో ప్రేమ కథా చిత్రాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అని అక్కినేని ఫ్యామిలీ అని చెప్పొచ్చు. ఎన్నో మంచి ప్రేమ కథలు, ప్రేమికుడి పాత్రల్ని మనసుకి హత్తుకునేలా చరిత్రలో నిలిచిపోయేలా చేశారు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆ తర్వాత గ్రీక్ వీరుడిగా, మన్మధుడిగా మనల్ని ఎంటర్టైన్ చేశారు, చేస్తున్నారు అక్కినేని నాగార్జున గారు. అండ్ ఆ లెగసీని ముందుకు తీసుకువెళ్తూ ఏం మాయ చేసావే, 100% లవ్ లాంటి సూపర్ హిట్ లవ్ స్టోరీతో మనల్ని అలరించిన నాగ చైతన్య ఇప్పుడు మరో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ప్రేమంతో మన ముందుకు రాబోతున్నారు. మరి ప్రేమం గురించి బోల్డ్ అనే విషయాల్ని మనతో పంచుకోవడానికి నాగ చైతన్య అండ్ అనుపమ పరమేశ్వరన్ రెడీగా ఉన్నారు. మన సింపుల్ అండ్ స్వీట్ చిట్ చాట్ స్టార్ట్ చేసిద్దాం. హాయ్ నాగ చైతన్య గారు, హౌ ఆర్ యూ? ఫైన్, హౌ ఆర్ యూ? ఐ యామ్ గుడ్. చాలా రోజుల తర్వాత కలిసినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే మీ సినిమా కూడా చాలా రోజుల తర్వాత రిలీజ్ అవుతుంది. సో హాయ్ అనుపమ, హౌ ఆర్ యూ? ఐ యామ్ రియల్లీ గుడ్, హౌ ఆర్ యూ? ఐ యామ్ గుడ్. సో ఆ తర్వాత మళ్ళీ కలుస్తున్నాం. యా, వెరీ నైస్ సీయింగ్ యు అగైన్. లవ్ స్టోరీస్ అంటేనే యునో అక్కినేని ఫ్యామిలీ అన్న ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి మీ నుంచి లవ్ స్టోరీస్ వస్తున్నాయంటే దాని మీద హైయర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అందులోను ఒక ఆల్రెడీ హిట్ మూవీ అన్ని తెలిసిన తర్వాత ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. వాస్ దేర్ ఎనీ ప్రెషర్ ఆన్ యూ, అంటే ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయే? అంటే సినిమా స్టార్ట్ చేసినప్పుడు అంత ప్రెషర్ మనకు తెలియలేదు, కానీ మనం షూట్ చేస్తూ టైం పాస్ అయిన తర్వాత ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అయిపోయింది. ఒరిజినల్ మలయాళం ఒక 4-5 మంత్స్ తర్వాత స్లో పాయిజన్ లాగా ఆ సినిమా ఇంకా యూనో రన్ అవుతానే ఉండింది. సో యా, దట్ రీమేక్ ప్రెషర్ అనేది ఉంటుంది డెఫినెట్గా, ఎందుకంటే ఇట్స్ సచ్ ఎ బిగ్ ఫిల్మ్ అండ్ మలయాళంలో కల్ట్ క్లాసిక్ లా అయిపోయింది. జస్ట్ ఒక మామూలు హిట్ లా కాకుండా కల్ట్ క్లాసిక్ లా అయిపోయింది. బట్ యునో రీమేక్ చేసేటప్పుడు మనం క్లియర్గా ఒక ఇంటెన్షన్తో రీమేక్ చేసాం. యునో మలయాళం కన్నా బెటర్ తీయాలి, వాళ్ళు చేసిన తప్పులు మనం కరెక్ట్ చేయాలి, యునో అట్లా అలాంటి టార్గెట్లు ఏం లేకుండా నిజంగా వాళ్ళు తీసిన వర్జన్ ఇస్ రియలీ అమేజింగ్. యునో అది చూసి ఇన్స్పైర్ అయ్యి మన తెలుగు ఆడియన్స్కి కూడా యునో కొన్ని సెన్సిబిలిటీస్ మార్చి తెలుగు ఆడియన్స్కి ఫేవరబుల్గా కొన్ని చేంజెస్ చేసి తెలుగులో ప్రజెంట్ చేద్దామని అంతే. సో ఆ కంపారిజన్స్ ఉండకూడదు, మీకు ఉండకూడదు, ఆడియన్స్ గా ఉంటాయి. బట్ యునో ఇట్స్ దే టూ డిఫరెంట్ ఫిల్మ్స్. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది, మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యుయేషన్ రా. అమ్మాయిని చూసిన వెంటనే అలా కళ్ళు పెద్దవైపోయి, మాట్లాడినప్పుడు హార్ట్ బీట్ పెరిగిపోయి, నవ్వితే బుర్ర బ్లాంక్ అయిపోయి, షేక్ హ్యాండ్ ఇచ్చిన వెంటనే చెయ్యి అంతా చల్లగైపోయి, అసలు ఏమి కానీ అమ్మాయి కోసం ఒక్క క్షణంలో అన్నీ వదిలేసుకొని ఎందుకు దేక్కుంటూ వెళ్ళిపోతాం రా. కొన్ని కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు, దీన్ని నమ్ముకొని ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే. సో అనుపమ ఎలా అనిపిస్తుంది మళ్ళీ యునో వాట్ యు డిడ్ ఇన్ మలయాళం అగైన్? Yeah, you know, living that character again. Yes. So how is it for you? I'm actually excited to see me after like 2 years it is. So that time it was really easy for me because I was like that only. But okay, now I had to bring in some innocence to it. So 2 years la motto industry par chesindi. So I think I worked more for this than that. There I was roaming around, but here I had to learn up the lines and the things. లాంగ్వేజ్ అంతా. కానీ పని రాక్షస్ అనుకుంటా అనుపమ నిజంగా, అంటే ఫస్ట్ మూవీకే డబ్బింగ్ చెప్పేసుకుంది స్లాంగ్ తో, అది కూడా అసలు ఎంత సర్ప్రైజ్ అయ్యారు ఆడియన్స్. సెట్స్ లో కూడా రాక్షసే, రాక్షసేనా? తనకు అర్థం అవ్వట్లేదు కాబట్టి నేను చెప్తున్నాను. ఓహో, ఐ కెన్ అండర్స్టాండ్ దట్. I'm a bit better now. What did you understand, Anupama? No. In set also, I'm like this only. Since she don't know the Telugu thing, I'm telling all these things. He's thinking that I'm the same one in the set. That's why. Chala smart asal, Anupama to petko. అగరొత్తుల కురులే వలగా విసిరేసావే, కనికట్టుల చూపులు జల్లి పోతున్నావే, కసరత్తులు చేస్తూ వెనకే వస్తున్నానే, చలిమత్తుల సైగలు గుండెను దోచేసాయే.
సో ప్రేమం టైటిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే జనరల్ గా రీమేక్స్ చేస్తున్నప్పుడు తెలుగుకి టైటిల్ మార్చడం ఇది ఉంటుంది, కానీ యాజ్ ఇట్ ఈస్ టైటిల్ పెట్టడానికి మెయిన్ రీజన్ అంటే మెయిన్ రీజన్ ప్రేమం అనేది అది మలయాళం వర్డ్ కూడా కాదు, తెలుగు వర్డ్ కూడా కాదు. ప్రేమం ఇస్ అ సాంస్క్రిత్ వర్డ్ అండ్ సాంస్క్రిత్ లో ఇట్ మీన్స్ లవ్ అండ్ లవ్ అనేది మనకి ఒక యూనివర్సల్ ఇమోషన్, అందరికి కనెక్ట్ అయ్యే ఇమోషన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ సాంస్క్రిత్ లాంగ్వేజ్ కూడా ఇస్ ద కోర్ లాంగ్వేజ్ ఫర్ మన తెలుగు అండ్ మలయాళం రెండింటికి కూడా అదే కోర్, మాక్సిమం లాంగ్వేజెస్ కి కోర్ లాంగ్వేజ్ సాంస్క్రిత్. సో అలా యునో ఆ లాజిక్ తో పెట్టాము, మార్చాలనిపించలేదు. సో లవ్ స్టోరీ అంటే ఒక హీరో హీరోయిన్ మధ్య యునో మంచి లవ్ లేదా విడిపోవడము ఇలా ఏదో ఉంటాయి, బట్ ఈ స్టేజెస్ ఆఫ్ లవ్, కలర్స్ ఆఫ్ లవ్ అనేది ఇంకా ప్లెజెంట్ గా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా మంది కనెక్ట్ అవుతారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ స్టేజెస్ ని దాటి వస్తూ ఉంటారు. సో మీరు కనెక్ట్ అయ్యే ఉంటారు, ఏ స్టేజ్ ఆఫ్ లవ్ కి మీరు కనెక్ట్ అయ్యారు చెప్పండి. మీరు చెప్పినట్టు అందరూ ప్రతి స్టేజ్ కి కనెక్ట్ అవుతారండి, ఏదో ఒక టైం వాళ్ళ లైఫ్ లో ఆ స్టేజ్ ఎక్స్పీరియన్స్ చేసుంటారు. నేను పర్సనల్ గా ప్రతి ఎవ్రీ స్టేజ్ తో కనెక్ట్ అయ్యాను. ఇన్ఫాక్ట్ సినిమా చూసిన తర్వాత ఇది రీమేక్ చేయటం కన్నా యాజ్ అన్ ఆడియన్స్ నేను ఎక్కువ కనెక్ట్ అయిపోయానండి సినిమాకి అండ్ యాజ్ అన్ యునో, ఎందుకంటే ప్రతి లవ్ స్టోరీలో ఏదో ఒక స్టేజ్ ఏదో ఒక మూమెంట్ తో బాగా కనెక్ట్ అయిపోయి బాగా ఎంజాయ్ చేశాను. ఆ కనెక్టివిటీ వల్లే యునో ఆ సినిమా ఆ క్యారెక్టర్ తో ఆ ట్రావెల్ స్టార్ట్ అయింది, అంటే బాగా సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయి ఇంకా ఆ క్యారెక్టర్ తో ట్రావెల్ అవుతాం. ఆ కాన్ఫిడెన్స్ తోనే ఇంకా రీమేక్ చేసి యూనో మన తెలుగు ఆడియన్స్ కూడా సినిమా చూసిన తర్వాత ఎక్కడో కనెక్ట్ అయ్యి ఇంకా క్యారెక్టర్ తో ట్రావెల్ అయిపోతారు. ఏం మాస్టర్ సార్ కొత్త ప్రేమ కదా తెలియదా? తన వయసు ఎంత ఉంటది? సుమారు 22. మరి నీది? ఎందులే ఇప్పుడు మెచ్యూర్డ్ లవ్ గురించి ఎలాగో మాకు తెలిసింది, మీ ప్రీవియస్ లవ్ లు మాకు తెలియదు. అంటే కాలేజ్ లో లెక్చరర్ తో లవ్ లో పట్టడం ఎప్పుడు ఆ స్టోరీ లేదు. ఓకే, మళ్ళీ చిన్నప్పుడు క్యారెక్టర్ యా డెఫినెట్ గా అమ్మాయితో లవ్ లో పడి క్రష్, అది లవ్ అని కూడా చెప్పలేము, ఇన్ఫాచ్యుయేషన్. ఇప్పుడు ఇన్ఫాచ్యుయేషన్ అని అనిపిస్తుంది, అలా అనిపిస్తుంది, కానీ ఆ టైమ్ లో ఇంకా అది లవ్వే, అమ్మాయినే పెళ్లి చేసుకుంటాం అని ఫీలింగ్ లో ఉంటాం. వావ్. Tell me your love stories or crushes, that stages of love. I've not reached the second and third stages, only the first stage is still. Not okay. As experienced as you. How many crushes? Oh, crush, like it's very instantaneous, no, it happens. Like Premam, any boy was there in your life, in real life? Yeah. Following you behind in the cycle. Yes. I can relate it. It was so much there, or it is there still? It was there, now it is not there. It was there. There were boys with cycle and all. Oh, the following outside. Yeah, your I house. Related it so much. నాకు తెలియదు ఇప్పుడు, అందుకే జీవించేసింది. అదే బాగా రెండోసారి చేసినా కూడా హ్యాపీగా చేసింది. ఖాళీగా ఉన్న అమ్మాయిని ఏ కగ్గడైనా పడేస్తాడు, కాంపిటీషన్ లో ఉన్న ఫిగర్ పడేస్తేనే కింగ్ అవుతాడు. మీ ఇద్దరి కాంబినేషన్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లవ్ కదా, కానీ ఎంత క్యూట్ గా ఉంటుంది. అండ్ మీరు ఎస్పెషల్లీ మీ లుక్స్ గురించి డెఫినెట్లీ మాట్లాడుకోవాలి. ఐ థింక్ ఆ స్టేజెస్ లో బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్, లుక్, ఎవ్రీథింగ్ ఆ వేరియేషన్ చూపించుకుంటూ వచ్చారు. బాగా ఎంజాయ్ చేశానండి, ప్రతి స్టేజ్ బాగా ఎంజాయ్ చేశాను. అంటే సెకండ్ టు థర్డ్ లవ్ స్టోరీ అంత డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉండదు, ఎందుకంటే ఏజ్ హార్డ్లీ 4-5 ఇయర్స్ గ్యాప్ లో ఉంటుందా ఎపిసోడ్. కానీ ఫస్ట్ లవ్ స్టోరీ కంప్లీట్ గా డ్రాస్టిక్ గా కూర్చొని వర్క్ చేసి చేంజ్ చేసామండి. అంటే క్లీన్ షేవ్, వెయిట్ తగ్గటం, యునో ఆ టైంలో చిన్నపిల్లల సినిమాలు కూడా కొన్ని సినిమాలు చూశాను, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుందో, కార్టూన్స్, ఈ యానిమేటెడ్ కార్టూన్స్ అన్ని ఎక్స్ప్రెషన్స్ బాగా క్యూట్ గా ఉంటాయి. సో అవన్నీ చూసి హోంవర్క్ చేసి ప్లాన్ చేసుకున్నా. అండ్ ఆల్సో చందు కూడా బాగా హెల్ప్ చేశాడు. సో అనుపమ, హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ నాగ చైతన్య? I was actually surprised seeing him, like when I've seen him twice, I think before, I don't before know. Twice. Oh, okay, culture. When, yeah, Premam normal gunnapudu. Yeah. Oh, sir. No, when I was normal, yeah, no, yeah, no, yeah, not yeah. In that, not in that young look. That time he was with Pallavi. So first time when I saw him in the set, no, I felt like
some of my old classmates coming in because he was looking too young. You know, I asked him, I have seen that this get up and all this second and third stage get ups I've seen. So from that I was just wondering how will he look with this too young it is. So when I met him I was like too surprised. He looks smaller than me, I think. It was like that. నేను అదే అడుగుతున్నానరా, కానీ లవ్ చేస్తే అసలు ప్రాబ్లం ఏంటి? నువ్వు స్టూడెంట్, తనేమో లెక్చరర్. తప్పేమో రా. సో చందూ గారు కార్తికేయతో ఒక మంచి సక్సెస్ అందుకున్నారు. ఆయన ఒక లవ్ స్టోరీని ఇంత బాగా డీల్ చేయగలుగుతారు, ఈ మ్యాజిక్ ని క్రియేట్ చేయగలుగుతారు అని ఎలా అనిపించింది? ఆ కార్తికేయ అప్రోచ్ నాకు చాలా బాగా నచ్చింది. కంప్లీట్లీ డిఫరెంట్ జానర్, అది యూనో రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ లా కాకుండా కంప్లీట్లీ న్యూ అప్రోచ్ తో వెళ్ళాడు. నాకు అది చాలా బాగా నచ్చింది. అండ్ అందులో లవ్ స్టోరీ కూడా క్యూట్, యా క్యూట్ గా ఉంటుంది. సో ఒక 3-4 మంత్స్ అలా ట్రావెల్ అవుతూ ఉన్నాము స్క్రిప్ట్, ఒక పాయింట్ అనుకొని ఆ పాయింట్ డెవలప్ చేస్తూ ట్రావెల్ అవుతూ ఉన్నాము. సో ఆ టైంలో నాకు చందూ పొటెన్షియల్ ఏంటో బాగా తెలిసింది. అంటే ఈజ్ నాట్ అ జానర్ స్పెసిఫిక్, ఓన్లీ థ్రిల్లర్సే తీయగలుగుతాడు, యునో ఓన్లీ ఆ చిన్న హారర్ జానర్ అట్లా అని హీఈస్ నాట్ లిమిటెడ్ లా దట్. ఏ జానర్ ఇచ్చినా తను యునో వర్క్ చేసి కన్విన్సింగ్గా చేస్తాడు. ఆ 4-5 మంత్స్లో నాకు తెలిసింది తన క్వాలిటీస్. అండ్ ప్రేమం రిలీజ్ అయ్యాక సినిమా చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. యాక్చువల్గా ఫస్ట్ ప్రొడ్యూసర్ వంశీ కాల్ చేసి సినిమా బాగుంది ఒకసారి చూడండి అని చెప్పాడు. తర్వాత నేను చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను. తర్వాత ఒక 2-3 రోజులు తర్వాత చందూ దగ్గరకు తీసుకెళ్ళాను, ఎందుకంటే ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్ చందూ చేయగలుగుతాడని. బయట వేరే డైరెక్టర్కి వెళ్ళాలని అట్లా ఆప్షన్ అనేది లేదు, చందూ చేస్తాడని బాగా కాన్ఫిడెంట్గా ఉన్నాను. కానీ అంత పెద్ద రీమేక్ చేయటం, అంత పెద్ద హిట్ అయిన రీమేక్ చేయటం అనేది మామూలు విషయం కాదు. మనం కనెక్ట్ అయ్యి చేయాలి, ఊరికే ఫ్రేమ్ టు ఫ్రేమ్ కాపీ కొట్టి అదే యునో సేమ్ అదే మలయాళం సినిమా జస్ట్ డబ్ చేసి తెలుగులో తీసినట్టు ఉండకూడదు. సో 2-3 డేస్ తర్వాత తను అడిగి యూనో తను ఫస్ట్ భయపడ్డాడు, భయపడి ఎందుకు చైతు గారు అంత పెద్ద హిట్ మనకి ఎందుకు కంపేర్ చేస్తారు ఇది అది అంటే, లేదు ఒకసారి చూడు అంటే ఒక 1-10 డేస్ తను కూడా సినిమా చూసి ఓన్గా నేను ఎట్లా ఓన్ చేయొచ్చు, యూనో ఎట్లా మార్చచ్చు తను కన్విన్స్ అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయింది ఈ జర్నీ. చుట్టుకుంది చిట్టి పూల తీగ, రెండు కళ్ళు మూసి తీసే రెప్ప పాటులోగా, నన్ను చూసే నలుగురిలోన అదోలాంటి చిన్ని అసూయ, ఎగరేసే కాలరునయ్యా. యాక్చువల్లీ కంపేర్ చేస్తున్నానని కాదు, కానీ ఒక సినిమా ఆల్రెడీ వచ్చిన తర్వాత ఒకళ్ళ క్యారెక్టర్ చేసిన తర్వాత అది మనం చూసిన తర్వాత ఎంత కాదనుకున్నా అది మైండ్లో ఉండిపోతుంది. అంటే మనం ఓ రిఫరెన్స్గా తీసుకుని అవసరం లేదు, బట్ ఉండిపోతుంది. అది మనం ఇక్కడ చేస్తున్నప్పుడు ఎక్కడో హాంట్ చేస్తూ ఉంటుంది ఆ సీన్, మనకి రిజెంబ్లెన్స్ ఉంది కాబట్టి. సో అది మీకేమన్నా కొంచెం ఇబ్బందిగా అనిపించిందా? మళ్ళీ ఇబ్బంది కన్నా నేను యాక్చువల్గా నివిన్ పర్ఫార్మెన్సెస్ చాలా ఎపిసోడ్స్ నుంచి నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇక్కడ చేశాను, అది నా మైండ్లో పెట్టుకునే చేశాను. ఫస్ట్ అండ్ థర్డ్ ఎపిసోడ్ మాక్సిమం నా ఓన్ పర్సనల్ లైఫ్ నుంచి లేకపోతే నా ఎక్స్పీరియన్సెస్ నుంచి తీసుకొచ్చాను. కానీ సెకండ్ ఎపిసోడ్ లెక్చరర్ ఎపిసోడ్ లేదు, అది లేదు డెఫినెట్లీ. బట్ స్టిల్ తను ఆసమ్, ఫెంటాస్టిక్గా చేశాడండి, చాలా కన్విన్సింగ్గా చేశాడు. ఆ లెక్చరర్ని ప్రేమించడం అనేది ఒక బాగా బ్యాలెన్స్ చేసి చేయాలి, లేకపోతే మిస్ఫైర్ అయిపోద్ది. అండ్ తను చాలా బాగా చేశాడు. సో నిజంగా అది ఇన్స్పిరేషన్లా తీసుకొని అది మైండ్లో పెట్టుకొని చేశాను ఇక్కడ. తెలవారితే కల్రెప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే. పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే. వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే. ప్రాణాలే తీస్తుందే నీ ఊహలతోటే, నా మనసే నీదయ్యే వినదే నా మాటే. ఎవరే ఎవరే ప్రేమను మాయంది, ఎవరే ఈ హాయికి హృదయం
సో అనుపమ మీకు తెలుగు వచ్చు అర్థమవుతుంది కూడా కానీ ఇప్పుడు మాట్లాడట్లేదు ఏంటి ఇప్పుడు ఆల్రెడీ మలయాళంలో మీరు ఆ క్యారెక్టర్ ని చేశారు, ఇప్పుడు తెలుగుకి ఆ క్యారెక్టర్ చేస్తున్నారు. సో ఒక కొత్త లాంగ్వేజ్, కొత్త టీమ్, యూనో కో ఆర్టిస్ట్ కొత్తగా ఉన్నారు. సో ఇలా వచ్చినప్పుడు మీ పర్ఫార్మెన్స్ లో ఏమైనా డిఫరెన్స్ మీరు గమనించుకున్నారా? డిడ్ యూ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్స్ ఇన్ యువర్ పర్ఫార్మెన్స్? ఇన్ మై పర్ఫార్మెన్స్ I have no answer for that because Telugu. Oh, I can't please leave me from that. So just try. No, నాకు తెలుగు బాగా తెలియదు, కొంచెం తెలుసు. బాగా తెలియదు అనడంలోనే బాగా తెలుసు. That is the only thing I like. I know because everybody have been telling me the same thing, speaking Telugu, so I learned this thing. చాలా మంది ఏ నేర్చుకుంటారు, కొంచెం తెలుసు అని నేర్చుకుంటారు. దీని బాగా తెలియదు, కమిట్ అయిపోతుంది ఇంకా నన్ను దీని తర్వాత అడగమాకండి. ఓకే, యా యా, ఆన్సర్ దట్. Yeah, it's like Premam, that was also like that time I never knew what is film, and there is no one from my family who is there in the film industry. So for me, I never knew it was something so serious. I thought it's like a fun game kind of thing. Okay. But now I understand, like when I am there in the location and all, I understand the pressure and the effort they take in. Mm-hmm. Especially Chandoo, Karthik, everyone, it's not easy to make a remake, as he said, it's not easy. That too, Chandoo has added so much good essence into it. Like, what we can relate so much. Some scenes which are not in the original Premam also, he have added it. Yes. So I used to ask him, you had some kind of similar love story. Definitely. Yeah, because he cannot add scenes like that. No. So I used to ask him regularly about this thing. And Karthikan also, they were like carrying the camera. It's not at all easy. Right. So I felt so much inspired from all that. It gave me a, what do you say, gave me a pressure to do my 101%. Wow. So, more than that. కాలిగున్న అమ్మాయిని ఏకాగ్గడైన పడేస్తాడు, కాంపిటీషన్ లో ఉన్న ఫిగర్ పడేస్తేనే కింగ్ అవుతాడు. మీ ఇద్దరి కాంబినేషన్ డైలాగ్ ఏమైనా ఉంది? ఒక చిన్న కన్వర్సేషన్. ఓకే, హాయ్ విక్రమ్. హాయ్ సుమా. ఇతను శేఖర్, నా ఫ్రెండ్. హైదరాబాద్ లో ఉంటాను. అవునా, ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండ్? Then finish. I don't remember that. తర్వాత ఏంటి? నో, డోంట్ టెల్ దట్. డోంట్ అలర్ట్. గో అండ్ వాచ్ ద ఫిల్మ్. వి వోంట్ సే దట్. కరెక్ట్. ఇంకా దీనికంటే చెప్తే అయిపోతుంది. సస్పెన్స్ వచ్చేది. ఓ, నేను ఇంకా క్యాజువల్ డైలాగ్ అనుకుంటున్నా. సస్పెన్స్ అనుకోలేదు. సినిమా అంతా రివీల్ చేసేస్తుంది. క్యాజువల్గా సినిమా అంతా రివీల్ చేసేస్తుంది. తన డైలాగ్ చెప్పింది కానీ మొత్తం ఇంగ్లీష్ లోనే ఉంది అందులో. కరెక్టే కదా, ఏదో రెండు మూడు పదాలు కదా, అసలు తెలుగులో ఏమైనా చెప్పింది. హాఫ్ ద డైలాగ్ ఇస్ ఇన్ ఇంగ్లీష్. Yeah, sorry for that. ఇక్కడ మళ్ళీ ప్రూవ్ చేసింది, యూఆర్ వెరీ స్మార్ట్. నెక్స్ట్ టైం ఇఫ్ ఐ యామ్ కమింగ్ ఫర్ ఎన్ ఇంటర్వ్యూ విత్ యు నో, ఐ విల్ ష్యూర్లీ స్పీక్ ఇన్ తెలుగు, అట్ లీస్ట్ 2 లైన్స్. And also, me, your love is in the air, అనిపిస్తుంది. You know, audience kuda aa feel lone unnaru, aa feel tone theater ki ellu chustaru kuda. Chaala rojula suspense tarvata maaku clarity vachi ichcharu actually. Enta suspense lo pettaru naaku chithini garu. Suspense lo em pettaledu. Maaku mee lady love gurinchi emna cheppochu kada vishesham. Meer adagandi cheptanu. Ade meer cheppandi ippudu. Enti meeku your love story? Meeku anni telusu. So clarification. Anni telusu kani as a love story at what point of time? ఏంటి అప్పుడు ఏమై చేసావే నుంచి ఉందా, మనం నుంచి లేదు, ఇలా రకరకాల డౌట్లు ఉన్నాయి మాకు. లేదు లేదు, ఏమై చేసావే నుంచి వి వర్ జస్ట్ ఫ్రెండ్స్ అండి. ఇద్దరం కలిసి ఇండస్ట్రీలోకి వచ్చాం కాబట్టి వి స్టార్ట్ ఆఫ్ యాస్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఫ్రెండ్స్. మనం టైం ఆల్సో వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఓ, ఏమో ఈ రీసెంట్ టైమ్స్ లో అంత కలిసి వచ్చింది, నెక్స్ట్ స్టెప్ కి ప్రోగ్రెస్ అయింది. దానికంటే అప్పటి నుంచి అని అనేది ఏమి లేదు. వి ఆర్ ఫస్ట్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, దాని తర్వాతే రిలేషన్షిప్ కి ప్రోగ్రెస్ అయింది. ఓ వావ్. అంటే కొంచెం మనం చూస్తే నిజంగా, అంటే ఆ కెమిస్ట్రీ కానీ యూనో
అంటే ఆ విషయం ఏం తెలియక ముందు కూడా మాకు వి కెన్ ఫీల్ దట్ కదా. సో అందుకు డౌట్ వచ్చింది అన్నమాట, మేబీ అందుకే అంత బాగా టైంకి నా కోడి విషయం ఈ విషయం తెలియదు ఎట్లా అవుతుందని. వావ్, బట్ ఎనీవే వీఆర్ వెరీ హ్యాపీ టు హియర్ దాట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అనుపమ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో యూనో మీకు ఎలాంటి రోల్స్ వస్తున్నాయి అండ్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ యూఆర్ గెటింగ్ ఇన్ హియర్? I've been getting some good quantity of projects, like I'm just waiting for the best. Now currently I'm doing a film, so probably I want to go slow. That's go slow. Yeah, really slow. Slow and steady wins the race. Yeah, I want to do versatile kind of characters, different from one, different from others. Yeah, you're capable of doing those characters. Yes, tappakunda. Aaki premam ke enta chaala difference untadi aa character ki character ki asala sambandham linke undadu. No, I'm telling in a nice way. Yeah, yeah, yeah. Why you're thinking? No, I felt I was blushing, you know. Aba. Meer malayalam emaina nerchukunnara? Asala oka you never taught me malayalam. What you thought? At least Madonna should have taught you. No, both of you didn't teach. Seriously? Okay, teach us now something. Yeah, in Malayalam. Please, we'll try. Easiest thing. Say Mara. What? Mara. What does that mean? Rain. Rain? Yeah. Mara. No, that is Tamil. Mara. I can't say. Me try saying. Mara. Great. Right? That's it. Mara. Don't Mara. Touch your tongue there. Mara. Nalka gallo. Mara. 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 Yes. Okay. This is the toughest part. Now this is part, the toughest part of Malayalam. You learned it. Now you can. Really? Yes. This is the toughest word. Ra aneda andarki raadu antaru. It's difficult for you. Oh, aithe manam nechukochu Malayalam. Mana la laaga. Manam pass ayipoyam test lo. First test pass. Pass. So what? Preyamalo padesariki anta fastness vastadra? Ammayil mancholra. Abbadalu cheppaku aada pillalu puttestaru. అండ్ ఎస్పెషల్లీ లవ్ స్టోరీస్లో కొన్ని సాంగ్స్ చూసిన తర్వాత, అంటే సినిమా చూసిన తర్వాత ఇంకా బాగా నచ్చుతూ ఉంటాయి. అండ్ ఆ సిట్యుయేషన్ లో ఆ ఫీల్ బట్టి, సో అలా ఈ సినిమాలో రిలీజ్ తర్వాత ఇంకా బాగుంటుంది అని 100% అని. అండ్ ఈ సినిమాలో సాంగ్స్ అని సాంగ్స్ లా ఉండవు, అది ఆ స్క్రీన్ ప్లే తో ఫ్లో అవుతూ ఉంటాయి. లవ్ స్టోరీ కాబట్టి యునో అలా పోయిటరీలా వెళ్ళిపోతూ ఉంటాయి. కట్ చేసి వేరే సెట్ కి వెళ్ళి సాంగ్ వచ్చి మళ్ళీ సినిమాకి రావటం అట్లా ఉండదు. సో ఆడియన్స్ ఆ సాంగ్లో కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఇంకా ఫ్లో అవుతూ ఉంటారు. సో డెఫినెట్గా సినిమా చూసాక సాంగ్స్ ఇంకా బాగా హిట్ అవుతాయి. అదే కాకుండా ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వెరీ వెరీ బిగ్ రోల్ అండి. చాలా బాగా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ స్కోరు. రాజేష్ మురుగేషన్ అండ్ గోపి సుందర్ కూడా కొన్ని కొత్త కొత్త ట్రాక్స్ ఇచ్చారు. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచి ప్లస్ అవుతుంది. కసరత్తులు చేస్తూ వెనకే వస్తున్నానే, చలిమత్తుల సైగలు గుండెను దోచేశాయి. యు ఆర్ ఎ వెరీ గుడ్ సింగర్ నౌ. ప్రేమం, యా, సాంగ్ నో అండ్ సాంగ్ మలయాళం ప్రేమం ఆల్సో, నో ప్రాబ్లం. మలయాళం ప్రేమం, ఐ మీన్ యా, మలయాళం సాంగ్ ఇస్ ఆల్సో ఓకే ఫ్రమ్ ప్రేమం. ആലുവാപ്പുഴയുടെ തീരത്ത് ആരോരുമില്ലാ നേരത്ത് തന്നനം തിന്നി തിന്നി തേടി വന്നൊരു മാർഗഴിക്കാറ്റ് പൂമരക്കൊമ്പിൻചാരത്ത് പൂമണം വീശും നേരത്ത് തന്നനം തിന്നി തിന്നി തേടി വന്നൊരു പൈങ്കിളിക്കാറ്റ്. ఖాళీగా ఉన్న అమ్మాయిని ఏకాగ్గడైన పడేస్తాడు, కాంపిటీషన్ లో ఉన్న ఫిగర్ పడేస్తేనే కింగ్ అవుతాడు. అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇంకా ఏం రాబోతున్నాయి? నెక్స్ట్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రొడక్షన్ లో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నా అండి. కళ్యాణ్ కృష్ణ డైరెక్టర్, సోక్ గాడే చిన్ని నాయనే డైరెక్ట్ చేసిన డైరెక్టర్. అండ్ సురేష్ ప్రొడక్షన్స్ లో కూడా ఒక ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయిందండి కొత్త డైరెక్టర్ తో. మీ ఇద్దరి కాంబినేషన్ లో కూడా మళ్ళీ సినిమా రావాలని కోరుకుంటున్నాం. యు ఆర్ లుకింగ్ క్యూట్ టుగెదర్. అండ్ డేట్స్ ఇస్తే డెఫినెట్ గా. ఇట్స్ టూ మచ్ యార్, ఇట్స్ నాట్ 2-3 మచ్. థాంక్యూ సో మచ్. ఎనీవేస్, ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్యూ సో మచ్.